Lakshmi. I am a professional makeup cum beauty expert. So friends, ee video lo nenu meeto మూడు విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మేకప్ ట్యుటోరియల్, అంటే వితౌట్ ఫౌండేషన్ వితౌట్ కన్సీలర్ మేకప్ ఎలా వేసుకోవాలి అని నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, అవి కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను మొన్న స్ట్రీట్ షాపింగ్ చేశాను కదా, కుక్కట్పల్లి జైన్యూ స్ట్రీట్ షాపింగ్, అక్కడ నేను ఏమి పర్చేస్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థర్డ్ అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి, మా అపార్ట్మెంట్స్లో పైన ఎవరో వర్క్ చేయించుకుంటున్నారు, సో దానివల్ల సౌండ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ నేను తర్వాత చేయొచ్చు, బట్ నేను ఈ థర్డ్ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అని మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట, ఇమీడియట్లీ మీతో షేర్ చేసుకోవాలి. లేదంటే ఒకరు సఫర్ అయ్యారు దానివల్ల, అలా ఇంకెవరు కాకుండా ఉండాలి అని నేను తొందరగా ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనమాట, థర్డ్ విషయం తప్పనిసరిగా వినండి. సో యా, ఇక మేకప్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను నా ఫేస్కి అలోవెరా జెల్ని అప్లై చేసుకుంటున్నాను యాజ్ ఏ ప్రైమర్గా, మాయిశ్చరైజర్గా. సో ప్రైమర్స్ సారీ ముందే చెప్పాను కదా సౌండ్స్ వస్తున్నాయి, సారీ ఫర్ దట్. కానీ గుర్తుంచుకోండి, డైలీ సింపుల్ వేర్ మేకప్ అయితే అలోవెరా జెల్తో మనం సరిపెట్టుకోవచ్చు, బట్ ఒక ప్రొఫెషనల్గా ఒక పార్టీకి వెళ్తున్నాం, చాలా హై రేంజ్లో మనం మేకప్ వేసుకోవాలి, మార్నింగ్ వేసుకున్నాము అంటే ఈవినింగ్ వరకు ఉండాలి అంటే ఇలా అలోవెరా జెల్తో అయితే పని కాదు ఫ్రెండ్స్. టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా మీరు మాయిశ్చరైజర్ మంచి బ్రాండ్ని యూజ్ చేయాలి, అండ్ ప్రైమర్ కూడా చాలా చక్కటి బ్రాండ్ని యూజ్ చేయాలి. ఇలా మా అలోవెరా జెల్ని పెట్టేసుకొని మనం లాంగ్ లాస్టింగ్ మేకప్ అనుకుంటే మాత్రం అది పొరపాటే, అస్సలు ఉండదు ఫ్రెండ్స్. అలోవెరా జెల్తో మేకప్ వేసుకున్నాము అంటే ఒక 3 to 4 hours చాలా బాగుంటుంది, ఆ తర్వాత కాస్త జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు చాలా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అండ్ పర్ఫెక్ట్ మేకప్ వేసుకోవాలి అంటే కాస్త ఇన్వెస్ట్ అయితే చేయాలి గుడ్ బ్రాండ్స్ మీద, సో అది గుర్తుంచుకోండి. ఇప్పుడైతే అలోవెరా జెల్ని నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఇది చిక్ చాక్ మేకప్ అని అనుకోవచ్చు ఫ్రెండ్స్, మేకప్ కమ్ హాల్ కమ్. అండ్ ఒక విషయం చెప్తాను అన్నాను కదా, చక్కగా కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఈ వీడియోని చూడండి. సో అలోవెరా జెల్ని అప్లై చేసుకున్నాక ఒక 5 minutes బ్రేక్ ఇవ్వాలి, చక్కగా ఇది డ్రై అయ్యేంత వరకు ఆగాలి ఫ్రెండ్స్. ఇమీడియట్లీ మనం ఫౌండేషన్ కానీ కాంపాక్ట్స్ కానీ యూజ్ చేయకూడదు, ఇది ప్యాచీ లాగా ఉంటుంది కాబట్టి అక్కడికి అది అట్టుకొని ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది, కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ మేకప్లో నేను ఫౌండేషన్ కానీ కన్సీలర్స్ కానీ ఏమి యూజ్ చేయకూడదు, జస్ట్ లాక్మీ అబ్సల్యూట్ ఫేస్ స్టైలిస్ట్ కాంపాక్ట్ని యూజ్ చేస్తున్నాను, ఇన్ షేడ్ వచ్చేసి మీడియం. సో ఇందులో అండ్ కాంపాక్ట్స్లో కూడా చాలా షేడ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్, మీ స్కిన్ టోన్ని బట్టి అంటే మీ స్కిన్ షేడ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, కాంపాక్ట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం స్టోర్కి వెళ్తే వాళ్ళు మన పామ్కి అంటే ఇక్కడ హ్యాండ్స్కి రబ్ చేసి చూపిస్తారు, టోటల్లీ రాంగ్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, నా హ్యాండ్కి ఇక్కడ ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, సో అది ఎలా మ్యాచ్ అవుతుంది, చాలా రాంగ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కాంపాక్ట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ సౌండ్స్ వస్తున్నాయి, సారీ. సో ఎప్పుడైనా కాంపాక్ట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే మన కరెక్ట్గా ఈ బుగ్గ దగ్గర నుంచి కింద జా లైన్ వరకు అంటే ఈ బోన్ దాటి ఇక్కడ వరకు ఫౌండేషన్ కానీ ఏదైనా సరే ఇక్కడ నుంచి ఇలా మీరు రాసుకొని చూడాలి. సో ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిన ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ హైలైట్ చేయాలి అనుకుంటున్నారు, లైక్ అండర్ ఐస్ దగ్గర, నోస్ పైన, లిటిల్ బిట్ జా ఇక్కడ, చిన్ దగ్గర హైలైట్ చేయాలనుకుంటున్నప్పుడు మన స్కిన్ టోన్కి ఒక 2 shades లైటర్ షేడ్ని తీసుకోవచ్చు, కానీ హైలైటర్ పర్పస్ మన స్కిన్కి చక్కగా అబ్జర్వ్ అయ్యి స్కిన్ టోన్లో మిక్స్ అయిపోయి న్యాచురల్గా అందంగా కనిపించాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఈ బుగ్గ దగ్గర నుంచి ఈ నెక్ దగ్గర వరకు మనం అలా డ్రాగ్ చేసి చూడాలి, కరెక్ట్గా మ్యాచ్ అయినదే మనం తీసుకోవాలి, అది చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. సో అదనమాట సెలెక్ట్ చేసుకునే పద్ధతి. సో ఇప్పుడు నేను ఈ కాంపాక్ట్ని ఓవరాల్ ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసుకుంటాను. సో మేకప్ అంటేనే కన్సీలర్స్ వేసుకోవాలి, ఫౌండేషన్స్ వేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. సో మనం వితౌట్ ఫౌండేషన్ అవన్నీ లేకుండా కూడా ఓన్లీ కాంపాక్ట్స్తో కూడా ఒక నీట్ ఫినిషింగ్ లుక్ని మనం క్రియేట్ చేయొచ్చు. లైట్గా నేను ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, హెవీగా రొమాంటిక్గా కాకుండా, జస్ట్ ఇది డైలీ సింపుల్ వేర్ మేకప్ కాబట్టి లైట్గా నేను బ్రాస్ని ఫిల్ చేసుకుంటున్నాను. సో బ్రాకెట్స్ ఎందుకు బెస్ట్ అంటారంటే, అసలు బ్రాకెట్స్ అనేవి ఈ 3-4 years నుంచే వచ్చాయి ఫ్రెండ్స్, అంతకుముందు పెన్సిల్నే యూజ్ చేసేవాళ్ళు. సో పెన్సిల్ ని కూడా చక్కగా బ్లెండ్ అయ్యే వరకు బ్రష్ తో బ్లెండ్ చేసేవారు అన్నమాట. సో ఆ హార్ష్ లైన్స్ అనేవి కనిపించకపోయేవి. సో ఇప్పుడు ఈ బ్రాకెట్స్ వచ్చాక చాలా హెల్ప్ అవుతుంది బిగినర్స్ కి. పౌడర్ ఉంటుంది కాబట్టి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ ఇందులో వ్యాక్స్ ఉంటుంది, దాంతో చక్కగా ఫిక్స్ చేసామనుకోండి మనకి 8 to 9 hours అలా స్టడీగా ఉంటాయి అనమాట, అటు ఇటు చెదరకుండా. సో నీట్ ఫినిషింగ్ లో ఉంటాయి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట బ్రాస్ ఫిల్ చేసుకోవడానికి. అంతకుముందు ఇయర్స్లో ఒక 3 years బ్యాక్ వెళ్తే మాత్రం చాలా కష్టంగా ఉండేది ఆ న్యాచురల్ లుక్ రావడానికి, చాలా బ్లెండింగ్ అనేది అవసరం పడేది. సో ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను, లైట్గా ఫిల్ చేసుకుంటున్నాను. రాకెట్ని మనం బై చేసి పెట్టుకున్నామంటే మనకి 3 to 4 years ఈజీగా వచ్చేస్తుంది. నేను ఈ నిక్స్ బ్రాకెట్ని పర్చేస్ చేశాను 2016లో. నేను ఇది పర్చేస్ చేశాను, బట్ 2017-18 ఓ మై గాడ్ 2 years వచ్చింది. అయినా కానీ ఇంకా పౌడర్ ఉంది ఇందులో అండ్ వ్యాక్స్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇంకా ఈజీగా ఇది 1 year వచ్చేస్తుంది నాకు. సో దీంట్లో ఎక్స్పైర్డ్ అంటూ ఏమి ఉండదు డేట్, ఇది ఓన్లీ పౌడర్సే కాబట్టి హ్యాపీగా డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రీమ్స్ మనం ఫేస్కి అప్లై చేసుకునే క్రీమ్స్ అవి అయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి, బట్ ఇది పౌడరే కాబట్టి ఆబ్రోస్కి ఏమీ లాస్ జరగదనమాట. సో ఫ్రెండ్స్ ఇది సింపుల్ డైలీ వేర్ మేకప్ కాబట్టి ఐ షాడోస్ కూడా ఏమీ అప్లై చేయట్లేదు. మీరు ఇదే మేకప్ని మీరు ఈవినింగ్ పార్టీ మేకప్గా కూడా క్రియేట్ చేయొచ్చు. కాస్త ఐ షాడోస్ని అప్లై చేసుకొని అండ్ వింగ్ లైనర్ వేసుకొని లిప్స్టిక్ని చేంజ్ చేసుకొని హైలైటర్స్ కాస్త హెవీగా అప్లై చేసుకుంటే మన సింపుల్ డైలీ వేర్ మేకప్ని మన పార్టీ మేకప్తో కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు నా లాస్ట్ వీడియోస్లో కనుక వెళ్ళి చూస్తే సింపుల్ మేకప్స్ని పార్టీ మేకప్స్గా అండ్ లైట్ ఐ మేకప్ని హెవీగా స్మోకీ ఐస్ మేకప్గా కూడా నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ వీడియోస్ని నేను క్రియేట్ చేశాను. అంటే ఒక వీడియోలో 2 different వేరియేషన్స్ని నేను చూపించాను. మీరు ఒకసారి వీలుంటే వీడియోస్లో బ్యాక్ వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు నేను ఈ లైట్ గోల్డెన్ ఐ షాడోని నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది మేబెలిన్ డైమండ్ గ్లో ఐ షాడో ప్యాలెట్ అనమాట. దీంట్లో ఉన్న ఈ సెకండ్ షేడ్ని నాకు కంప్లీట్ లిప్స్కి అప్లై చేసుకుంటాను. చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్, గోల్డ్ ఐ షాడోస్ అనేవి డీప్ టు మీడియం స్కిన్ టోన్స్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అండ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేకప్ వేసుకోవాలంటే ఇన్ని బ్రషెస్ కొనాలా, ఇన్ని ప్రొడక్ట్స్ అవసరమా అని. ఎస్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్, మీరు ఒక సూపర్ లుక్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటే హ్యాండ్స్తో చేసేయడము లేదా బ్యూటీ బ్లెండర్ కాకుండా హ్యాండ్స్తోనే ఫౌండేషన్ బ్లెండ్ చేసేసుకుందాము, బ్రషెస్ లేకుండా హ్యాండ్స్తోనే అప్లై చేసుకుందాము అంటే మాత్రం కుదరదు. అఫ్ కోర్స్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే మేకప్ ప్రొడక్ట్స్ మీద, అప్పుడే మీకు ఆ ప్రొఫెషనల్ అండ్ వెరీ స్టైలిష్ క్లాసీ లుక్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఏదో చాలామంది చెప్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు అవి ఇవి కొనక్కర్లేదు ఈజీగా మనం ఇలా వేసేసుకోవచ్చు అని. లేదు ఫ్రెండ్స్, అది రాంగ్ ఫ్రెండ్స్. మనం కొద్దిగానే ఇన్వెస్ట్ చేయాలి, లైక్ బ్రషెస్ మీద, బ్లెండర్స్ మీద అండ్ కొన్ని టూల్స్ మీద అయితే డెఫినెట్లీ మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఒక మేకప్ కిట్ అనేది మనకి పక్కన ఉందనుకోండి, టెన్షన్ లేకుండా హ్యాపీగా అండ్ ఒక ప్రొఫెషనల్ లుక్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్తో కొంతవరకే మనం అన్నీ చేయగలుగుతాం ఫ్రెండ్స్. కొన్ని లుక్స్ అనేవి బ్రష్తోని అండ్ బ్యూటీ బ్లెండర్స్తోని మనకి అమేజింగ్గా వస్తాయి, గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వింగ్డ్ ఐలైనర్ వేసుకుంటున్నాను ఈ లుక్కి. సో మీలో చాలా మందికి వింగ్డ్ ఐలైనర్ వేసుకోవాలంటే కాస్త భయపడతారు. చాలా వీడియోస్లో కూడా మీరు చూసే ఉండొచ్చు వింగ్డ్ ఐలైనర్ ఎలా ఈజీగా వేసుకోవాలని. ఒక టేక్ని మనము కార్నర్స్కి ఎగ్జాక్ట్లీ మన ఐ కట్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి అప్లై చేసుకొని మనం వింగ్ ఐలైనర్ వేసుకోవచ్చు. మీలో అందరికీ తెలిసిందే ఉండొచ్చు. లేదా మనం నార్మల్గా మాన్యువల్లీ అంటే నార్మల్గా మన హ్యాండ్స్తోనే ఎలా వేసుకోవాలి అనేది కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. జస్ట్ మన కార్నర్ ఈ ఐ కార్నర్ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ లైన్ని వీ షేప్లో మన మళ్ళీ ఐ కార్నర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి యాడ్ చేసేసి అది ఫిల్ చేయాలి. అంటే మీకు ఈజీగా గైడ్ లైన్ వచ్చేస్తుంది అనమాట. వీ షేప్లో ఫస్ట్ వింగ్ వేసుకోవడం వల్ల ఆ తర్వాత వాట్ ఎవర్ మన ఐ లిడ్స్ అంతా ఫిల్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. లేదంటే టేక్ని మనం అప్లై చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు ఇవాళ నేను టేక్ని అప్లై చేసుకొని వింగ్ ఐలైనర్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను పదండి. సో ఇలా టేక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ మన ఇన్నర్ ఐ కట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఈ టేప్ ని అప్లై చేయాలి. ఎగ్జాక్ట్లీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ గా వేసుకోవాలని ఏం రూల్ ఉండదు ఫ్రెండ్స్. ఆల్రెడీ టేప్ పెట్టాం కాబట్టి మనకి ఏం డిస్టర్బెన్స్ ఉన్నా ఈ టేప్ మీదకే వెళ్ళిపోతుంది. సో పర్ఫెక్ట్ గానే వస్తుంది మన వింగ్ అనేది. ఫస్ట్ ఇలా ఒక లైన్ వేసుకున్నాను, అంటే నాకు ఎక్కడి వరకు వింగ్ కావాలో అక్కడికి నేను లైన్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం వేసుకున్న లైన్ ని నేను యాడ్ చేస్తున్నాను వి షేప్ లో. సో ఫ్రెండ్స్ ఇలా వింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ టేప్ ని రిమూవ్ చేస్తున్నాను. మీరు చూసారు కదా, ఎంతో ఈజీగా వేసుకోవచ్చు అనమాట వింగ్ డైలైనర్ ఇలా టేప్ తో మనం ప్రాక్టీస్ చేస్తే. సో అన్ని చోట్ల మనం టేప్ ని తీసుకొని వెళ్ళలేం కదా, సో హ్యాండ్స్ తోని మాక్సిమం వేయడానికి ట్రై చేయాలి. కొద్దిగా కష్టమైనా ఈజీగా తర్వాత ఈజీగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టేప్ తీసాక ఇక్కడ పౌడర్ అనేది కాస్త రిమూవ్ అయిపోయింది, అదే కాంపాక్ట్ అనేది. మళ్ళీ ఒకసారి డస్టింగ్ చేసుకుంటున్నాను. సో ఈ లుక్ని ఫినిష్ చేయడానికి నేను మస్కారాని అప్లై చేసుకుంటున్నాను. కావాలంటే కాజల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. మస్కారాని 2 coats వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు బ్లష్ ని అప్లై చేసుకుంటున్నాను, లైట్ గా అప్లై చేసుకుంటాను. జస్ట్ కలర్ కోసం, మన బుగ్గలకి ఒక కలర్ అప్లై చేయడానికి, అంటే మనం నవ్వినప్పుడు కానీ లేదా మంచి గ్లో రావాలి అంటే బ్లష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో లైట్ గా అప్లై చేసుకోండి. బ్లష్ లేనప్పుడు నేను నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా, లిప్స్టిక్ ని లైట్ గా ట్యాప్ చేసుకొని అప్లై చేసుకోండి. బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. షిమ్మర్ ఐ షాడోని హైలైటర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పింక్ లిప్స్టిక్ తో ఈ లుక్ ని కంప్లీట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా ఫినిష్ లుక్. చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ ప్రొడక్ట్స్ని నేను యూజ్ చేసుకొని ఈ లుక్ని క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అది ఈరోజు నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ నేను కూడా చూశాను ఫ్రెండ్స్. నైట్ మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కొనక్కర్లేదు. ఎస్, అఫ్కోర్స్ కొన్ని ప్రొడక్ట్స్తోనే మనం అమేజింగ్ లుక్స్ని క్రియేట్ చేయొచ్చు, కానీ పర్ఫెక్ట్గా మీరు ఒక ప్రొఫెషనల్గా మనం మేకప్ వేసుకుంటే ఎలా వస్తుంది అని అలా మీకు రావాలి అనుకుంటే కాస్త మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ పైన, లైక్ టూల్స్ పైన, మేకప్ యాక్సెసరీస్ అంటాం కదా, టూల్స్ పైన, సారీ మేకప్ టూల్స్ పైన మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. బ్లెండింగ్ బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మేకప్కి, అండ్ యాంగిల్ బ్రష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి, అండ్ మనం వింగ్ ఐలైనర్ వేసుకోవాలి అంటే ఆ బ్రష్ డెఫినెట్లీ ఉండాలి. సో లిప్స్టిక్ అప్లై చేసుకోవడానికి లిప్ బ్రషెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒకటే లిప్స్టిక్ని చాలామంది లిప్స్ పైన అప్లై చేయలేం కాబట్టి బ్రష్ అనేది ఉందనుకోండి, మన లిప్స్టిక్ని ఇంకెవరైనా యూజ్ చేయాలి అనుకుంటే మనం ఆ బ్రష్ని ఇచ్చేయచ్చు. సో ఆ బ్రష్ నుంచి వాళ్ళు అప్లికేటర్ అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని టూల్స్ అనేవి చాలా నెససరీ ఫ్రెండ్స్ మేకప్లో. कोई मन बैचे पेटेसकना लाइफ लांग चाला बहुत मन पर्फेक्ट वाटी मेंटेन पिच पिच मन वाड़ना एव्री वन मंथ वाट क्लीन चेयर सो ब्रशेस क्लीन चेयर वीडियो अपलोड फ्रेंड्स मीरू चूडो सो ब्रशेस नीट क्लीन चेसी मन की चाला इयर्स वरकू मल्ली मेकअप टूल्स अनेवी कोनाल्सिन अवसरम उंडदु वाटिनि मन यूज चेसुकोनि डिफरेंट डिफरेंट मेकअप लुक्स नि क्रिएट चेयोचु सो फ्रेंड्स हैंड्स तो मैजिक चेयोचु अदि कोंतवरके टूल्स उंटे मात्रम अमेजिंग लुक्स नि मन क्रिएट चेयोचु सो इदि ई रोजु मेकअप लुक इंकोट कदा हाल शेयर चुस्कानी सो फ्रेंड्स मुझे नीन ब्यूटिफुल बैंगल्स पर्चेस दीन कास्ट 60 रूपीस नाकु चाला नच्चाई एंड रीजनबल प्राइस सो बार्गेनिंग इदी फिक्स प्राइस अन्नमाट। ई पर्ल्स बैंगल्स अनेवी चाला बागुंटाई मन काटन सारीस कट्टिनप्पुडु लेदा प्लेन सारीस वेसिनप्पुडु लेदा ट्रेडिशनल कुर्ती वेसिनप्पुडु सो लेदा ब्लैक कुर्ती वेसिनप्पुडु इलांटि बैंगल्स कूडा चाला बागुंटाई। सो ई पर्ल्स बैंगल्स अनेवी चाला लुक इस्तायि अन्नमाट ट्रेडिशनल गा कनिपिस्तायि एंड सेम टाइम स्टाइलिश गा उंटायि। सो नेनु ई फस्ट पेयर तीसुकुन्नानु मीरू चूडొచ్చు। నేను వేసుకొని చూపిస్తాను మీరు చూడండి సో నాకైతే బాగా నచ్చాయి అండ్ నేను లుక్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది। సెకండ్ వచ్చేసి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా ఈ టాప్స్ వచ్చేసి 150 కి ఇచ్చారు అండ్ ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ చాలా మేము వీడియోస్ చూసేసి నేను పూజిత అనుకున్నాం అన్నమాట సో చాలా రీజనబుల్ ప్రైసెస్ మన బార్గింగ్ కూడా చేయొచ్చు చాలా తక్కువలోనే వచ్చేస్తాయి అన్ని అనుకొని బట్ నో ఫ్రెండ్స్ అక్కడ బార్గింగ్ చేయని బట్లేదు వాళ్ళు ఫిక్స్ గా కూర్చున్నారు అన్నమాట ఇంత రేట్ అంటే అంతే కాస్ట్ అని చెప్తున్నారు అసలు వాళ్ళు తక్కువ చేయట్లేదు మనం ఎంతో రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళని తక్కువ చేయమని చెప్పడానికి చాలా మంది అలాగే అదే రేట్ పైన ఉంటున్నారు అన్నమాట అసలు తగ్గట్లేదు ఎక్కడో కొంతమంది పాప మంచివారు ఎక్కడో కొంతమంది కాస్త రిక్వెస్ట్ చేయగానే తగ్గిస్తున్నారు కానీ మాక్సిమం బార్గింగ్ అయితే అక్కడ లేదు ఫిక్స్ అంటే ఫిక్స్ లోనే ఉంది సో మనం అనుకున్నంత రీజనబుల్ రేట్స్ లో కూడా కొన్ని ఐటమ్స్ అక్కడ లేవు సో ఈ టాప్స్ నాకు 150 కి ఇచ్చారు 200 చెప్పాడు లాస్ట్ కి 150 కి ఇచ్చాడు అన్నమాట ఈ టాప్స్ చాలా బాగున్నాయి కదా ఇది కంప్లీట్ ఎథ్నిక్ అండ్ స్టైలిష్ జ్యువెలరీ అన్నమాట అండ్ ద థర్డ్ ఐటమ్ వచ్చేసి మళ్ళీ మెటల్ టాప్స్ ఈ టాప్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఈ టాప్స్ కాస్ట్ కూడా నాకు 150 పడింది ఫ్రెండ్స్ इलांटी मेटल टॉप्स अनेवी मन व्हाइट कुर्तीस वेसुकुन्नप्पुडु ब्लैक कुर्तीस वेसुकुन्नप्पुडु वेसुकुंटे चाला स्टाइलिश गा अंड वेरी ट्रेडिशनल लुक कूडा उंटुंदी। नेनु पूजिता सेम चेन तीसुकुन्नाम फ्रेंड्स चाला बार्गेनिंग चेसामु 200 चेप्पाडु कानी ई चेन ए शॉप लो अयिते पर्चेस चेसामु आ व्यक्ति चाला मंची व्यक्ति కాస్త రిక్వెస్ట్ చేయగానే ఫైనల్ రేట్ ఐ థింక్ 120 కి ఇచ్చాడు ఇది రెండు కలిపి 240 కి ఇచ్చాడు సో చాలా బాగా ఈజీగా రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చేసింది మాకు ఎక్కువ బార్గెనింగ్ కూడా ఏం చేయలేదు ఇది ఒక స్టేట్మెంట్ చైన్ లాగా మనం వేసుకోవచ్చు అంటే టాప్స్ లేకుండా ఓన్లీ చైన్ వేసుకొని కుర్తీ పైన కానీ ఈవెన్ జీన్స్ వేసుకున్నప్పుడు టాప్స్ మీద ప్లెయిన్ టాప్స్ మీద లైక్ వైట్ కానీ బ్లాక్ కానీ లేదా రెడ్ కలర్ కుర్తీస్ పైన ఓన్లీ ఈ చైన్ ఒకటి వేసుకుంటే స్టేట్మెంట్ చైన్ అన్నమాట చాలా బాగుంటుంది అండ్ స్టైలిష్ లుక్ ఉంటుంది। నా ఫిఫ్త్ ప్రొడక్ట్ వచ్చేసి సారీ ప్రొడక్ట్ కాదు నా ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి ఈ చెప్పాలి 150 పడింది ఫ్రెండ్స్ 200 అని చెప్పాడు 150 కి సెలెక్ట్ 150 కి తీసుకున్నాము బాగుంది కదా మనం జీన్స్ వేసుకున్నప్పుడు లేదా కుర్తీస్ వేసుకున్నప్పుడు సింపుల్ గా ఉంది అండ్ స్టైలిష్ గా ఉంది అండ్ సాఫ్ట్ గానే ఉంది వెరీ హార్డ్ గా ఏమీ లేదు సాఫ్ట్ గానే ఉంది డైలీ వేర్ యూజర్స్ కి చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా వెరీ లైట్ వెయిట్ సో నీళ్ళలో తడిచినా కానీ ఏం కాదనమాట ఇవి చాలా బాగుంది నాకు ఎందుకో బాగా నచ్చింది సింపుల్ గా డైలీ వేర్ గా వేసుకోవచ్చు ఇవి అండ్ అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి ఇది. సో ఇది పర్ఫెక్ట్ గా ఈ డ్రెస్ మీదే వేసుకోవాలని ఏమీ ఉండదు. సో అన్ని డ్రెస్సెస్ మీదకి ఈజీగా సూట్ అయిపోతాయి. సో అందుకే ఈ చప్పాలు తీసుకున్నాను. ఇది నేను కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ లో పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నమాట. సో అవి కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, నేను ఒక బ్రైడల్ మేకప్కి వెళ్ళాను ఫ్రెండ్స్. సో క్రిస్టియన్ బ్రైడ్ అనమాట. ఆ అమ్మాయి నాకు దగ్గర దగ్గర 1.5 year నుంచి నాకు తెలుసు. సో తను ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకున్నాక. అనుకోకుండా సడన్ లవ్ మ్యారేజ్ అనమాట తనది. అయితే తను 1 week బిఫోరే వెళ్ళి సలూన్స్కి వెళ్ళి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుందంట. లైక్ బాడీ పాలిషింగ్ కావచ్చు, లేదా ఫేషియల్, లేదా ఉంటాయి కదా మన పెళ్ళికి ముందు యాబ్రోస్ అని, వ్యాక్సింగ్ అని, బ్లీచింగ్ అని. సో అవన్నీ చేయించుకుందాం అనుకుందంట. బట్ ఫ్రెండ్స్ ఏమని చెప్పారంటే, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, హా ఈ మధ్య యూట్యూబ్లో అన్ని వీడియోస్ పెడుతున్నారే, సో నువ్వు బయటకు వెళ్ళి మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకుంటావు, సో యూట్యూబ్లో బాడీ పాలిషింగ్ అని కొట్టి చూడు, ఏది బాగుంటే అది చేసుకో. సో స్కిన్కి అండ్ ఫేషియల్స్కి అన్నిటికీ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు, సో మనీ ఎందుకు వేస్ట్ చేయడం, మనం వీడియోస్ చూసి చేసేసుకుందాంలే అని సజెషన్ ఇచ్చారట. సో ఆ అమ్మాయి మన తెలుగులోని సెర్చ్ చేసిందంట లైక్ బాడీ స్క్రబ్ అని. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బాడీ స్క్రబ్ ఎలా చేసుకోవాలి అని, అండ్ అలాగే ఫేస్కి హోమ్ ఫేషియల్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ చేసిందట. హై రేంజ్లో ఉన్న వ్యూస్ ఏవైతే హై రేంజ్లో ఉన్నాయో అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఆ ఛానల్ని వెళ్ళి చూసి అందులో స్క్రబ్ గురించి చెప్పారంట. అండ్ హోమ్ ఫేషియల్, ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అని చెప్పి చెప్పారంట. సో రెండు తను చూసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బాడీకి స్క్రబ్ యూస్ చేసింది అండ్ ఫేషియల్ కూడా చేసేసుకుంది. ఇంకేముంది, మీరు ఊహించవచ్చు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సబ్స్క్రైబర్స్ హై రేంజ్లో ఉన్నారని, లేదా ఒక వీడియోకి వ్యూస్ చాలా వచ్చాయి, సో వ్యూస్ వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే వీడియోలో చూపించింది అంత బాగుంది అని అనుకొని పొరపాటున కూడా మన మీద మనం ట్రై చేయకూడదు. సో దాని స్కిన్కి పడి ఉండొచ్చు, అంటే మన స్కిన్ టైప్ వేరు ఉంటుంది, యూజ్ చేసే వాళ్ళ స్కిన్ టైప్ వేరేగా ఉంటుంది. వాళ్ళు చూపించారు, వాళ్ళు యూజ్ చేసే కదా, అంటే వాళ్ళకి అది పడింది, గ్లో వచ్చింది కాబట్టి వాళ్ళు మీకు చూపించారు. దాని అర్థం అది కాదు కదా, మీరు కూడా అదే ఫాలో అయిపోయి అలా చేసేసుకోవాలని కాదు కదా. సో తన దగ్గరికి నేను వెళ్ళాను ఫ్రెండ్స్. రియల్లీ చాలా బాధ అనిపించింది, అసలు మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. బాడీ అంతా ఎంత ర్యాష్ వచ్చింది అంటే, ఎంత హిచ్చింగ్ ఇరిటేషన్ అయిపోయిందంటే తన. అందులో మీకు క్రిస్టియన్ మ్యారేజెస్ అంటే తెలుసు కదా, లాంగ్ ఫ్రాక్, వైట్ ఫ్రాక్ వేసుకొని ఏంజల్ లాగా అందంగా ఉంటారు. ఆ అమ్మాయి నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా వచ్చేసి చిన్న చిన్న దద్దుల్లాగా వచ్చేసి రెడ్గా అయిపోయింది. అండ్ ఫేస్ పైన ఎస్పెషల్లీ తను ఫేషియల్ చేసుకుంది కదా, ఆ ఫేషియల్ ప్యాక్ వల్లనూ మరి ఆ ఫేషియల్ ఏంటో నాకు అర్థం కాలేదు, ఈ బుగ్గల దగ్గర అంత టమాటో లాగా రెడ్గా అయిపోయిందనమాట. ఆ అమ్మాయి నా స్కిన్ టోనే, సో మీడియం స్కిన్ టోను, ఇదంతా రెడ్గా అయిపోయింది. నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఏం చేసావు అసలు అంటే, అక్కడ నేను వీడియోస్లో చూశాను హై రేంజ్లో వ్యూస్ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు తనకి. సో నేను కామెంట్స్ కూడా చదివాను, చాలా బాగా రెస్పాండ్, ప్రతి ఒక్కరు చాలా బాగుందక్క, మీరు చాలా బాగా చూపిస్తున్నారక్క, ఇది బాగుందక్క, అది బాగుందక్క అంటే, రియల్లీ తను అంత బాగా చూపిస్తుంది కదా, అంత బాగుంటుందేమో అనుకుని నేను నా పైన ట్రై చేశాను. ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటే ఫ్రెండ్స్ ఏం చెప్పాలి, ఇది చాలా సీరియస్ విషయం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను చెప్పేది మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే మీకు ఒక స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ వీడియో చూపిస్తున్నారు అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకున్నారా లేదా అది గమనించండి ఫ్రెండ్స్ ప్లీజ్. యూట్యూబ్ అనేది ఒక హ్యూజ్ ఫ్యామిలీ, అంటే ఒక బిగ్ ఫ్యామిలీ. ఇందులో వాళ్ళ ఓన్ టాలెంట్ని వాళ్ళు షో చేస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు గెయిన్ అవుతున్నారు అండ్ పాపులర్ అవుతున్నారు. ఎస్, అఫ్ కోర్స్. ఎస్ ఆఫ్ కోర్స్ అది కామెడీ వీడియోస్ కావచ్చు, ఫ్యాషన్ గురించి కావచ్చు, స్టైల్ గురించి కావచ్చు, ట్రావెల్ గురించి కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, బ్యూటీ గురించి కావచ్చు, మేకప్ గురించి కావచ్చు. సో వాట్ ఎవర్ వాళ్ళ ఓన్ కంటెంట్ అనేది మీకు షో చేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కదా. ఒక స్కిన్ గురించి, హెయిర్ గురించి మీరు ఒక వీడియో చూస్తున్నారు, అది మీరు తర్వాత ఫాలో అయ్యి మీరు పాటిస్తారు అనుకుంటే చూపించే వ్యక్తి ఏంటి? తను ప్రొఫెషనలా, తను నేర్చుకుందా, లేదా తనకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన హోమ్ రెమెడీస్ అది తను ఇంకొకటి. నేను ఏం చెప్తున్నానంటే వీడియోస్ మీరు చూసేసి చేసుకోవడం కాదు ఫ్రెండ్స్. అక్కడ మీరు వీడియోలో కంప్లీట్గా వినండి, నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు, కంప్లీట్గా నీట్గా మొత్తం వినండి. ఇది వేసుకోండి, ఇది వేసుకోండి అంటే ఓకే ఇంతే కదా రాసేసుకొని చేసేసుకోవడం కాదు, కంప్లీట్గా వినండి. కొంతమంది క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్, ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పడుతుంది, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి పడుతుంది, ఇది పడదు, మీకు ఒకవేళ ఇది పడకుంటే దాని బదులు ఇది యూజ్ చేయండి అని క్లియర్గా కూడా మెన్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రొఫెషనల్లీ కాక్కర్లేదు, కొంతమంది అసలు ప్రొఫెషనల్ ఇది నేర్చుకొని అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఇంట్లోనే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది లేదా ఓన్గా వాళ్ళు ట్రై చేసింది కూడా అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తాయి, అవి కూడా మీతో షేర్ చేసుకోవచ్చు కదా. సో అలా కూడా అనుకోవచ్చు, నేను అది కూడా అనట్లేదు ప్రొఫెషనల్సే పర్ఫెక్ట్గా చెప్తాను అని. నేను అనేది ఏంటంటే తను ట్రై చేసింది, తనకి పడింది, మీరు క్లియర్గా కామెంట్స్లో చదివి మీరు కామెంట్ మళ్ళీ పెట్టండి, అక్క నాకు ఇది పడుతుందా, నాది ఈ స్కిన్ టైపు, ఇది పడదా అని. లేదా తను చెప్పేది క్లియర్గా వినండి. అండ్ వాళ్ళు ప్రొఫెషనల్గా కాదా అని ఇంకో విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ వాళ్ళు ప్రొఫెషనల్ అనుకోండి, వాళ్ళు చూపించింది వాళ్ళు అందులో మెన్షన్ చేస్తారు ఏమని, మీరు ఈ స్కిన్ అయితే ఇది యూజ్ చేయండి, ఈ స్కిన్ అయితే ఇది యూజ్ చేయండి, లేదా మీకు ఇలా వస్తే ర్యాష్ వస్తే అది మానేయండి. బికాస్ వాళ్ళు అన్నీ చేసి చేసి లేదా వేరే వాళ్ళకి చేసి అనుభవంతో మీతో షేర్ చేసుకుంటారు, అవునా? సో ముందుగా నేను ఎప్పుడైనా సరే నా వీడియోస్లో క్లియర్గా నేను చూపిస్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. ప్యాచ్ టెస్ట్ డెఫినెట్లీ చేయాలి ఫ్రెండ్స్. ప్యాచ్ టెస్ట్ చేయకుండా మీరు కంప్లీట్గా బాడీకి, ఫేస్కి ఎలా అప్లై చేస్తారు? ఓ మై గాడ్, తనని చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. నాకే ఇంత ఫీలింగ్ వస్తుంది అంటే చేసిన అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పెళ్ళి ఎలా ఏంటి అసలు ఏమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్, ట్రూలీ. సో డెఫినెట్లీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఇయర్ బ్యాక్ సైడ్ చేయాలన్నమాట. మన ఈ స్కిన్ సేమ్ స్కిన్ అనమాట. సో ఇయర్ బ్యాక్ సైడ్ మీరు ప్యాచ్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు హిచ్చింగ్, ఇరిటేషన్ లాంటిది వచ్చిందనుకోండి, ఇమీడియట్లీ రిమూవ్ చేసి అక్కడ అలోవెరా జెల్ని అప్లై చేసేసుకోండి. ఇంకా మీకు ఆ ప్యాక్ పడదు, మీరు అక్కడ పక్కన పడేసేయండి. మీరు టెస్ట్ చేయకుండా హోల్ బాడీకి యూజ్ చేసేసి, ఫేస్కి యూజ్ చేసేసి. సో ఈవెన్ వీడియోస్లో కూడా చాలామంది చెప్తూనే ఉంటారు, కొంతమంది చెప్పరు ప్యాచ్ టెస్ట్ చేయమని. అది ఎందుకంటే అందరి స్కిన్కి పడదు, కొంతమంది స్కిన్కి పడుతుంది, కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, త్వరగా రియాక్ట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏందో మీకు అర్థమై ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. ఏ వీడియోస్ అయినా అలా గుడ్డిగా చూసేసి అలా ఫాలో అయిపోయి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, అయితే తను చెప్పింది పర్ఫెక్ట్గా చెప్తుంది, తను ఈ విషయంలో పర్ఫెక్ట్ అని మీరు జడ్జి చేసేసుకొని మీకు మీరే ఆన్సర్ ఇచ్చేసుకొని మీకు మీరే ట్రీట్ చేసుకొని తర్వాత బాధపడే కన్నా ఫస్ట్ తను ప్రొఫెషనలా కాదా ఫస్ట్ థింగ్ అది చూడండి. అండ్ తను యూజ్ చేసిందా లేదా అని కామెంట్స్లో అడగండి. ఇంకోటి మీకు పడుతుందా లేదా అని కూడా కామెంట్స్లో అడగండి. ఆ తర్వాతే మీరు మీ పైన ట్రై చేయండి అండ్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని ట్రై చేయండి. అన్నీ చూసేసి అన్నీ చేసేసుకుందాం అంటే మన బాడీని, మన ఫేస్ని మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. వేలు పోసేసి ఉట్టినే బ్యూటీ కోర్స్లో కానీ, ఒక స్కిన్ కోర్స్లో కానీ, హెర్బల్ కోర్స్లో కానీ ట్రైన్ అవ్వరు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి నేర్చుకుంటేనే మీతో షేర్ చేసుకుంటారు. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలనుకుంటే చాలా జెన్యూన్ పర్సన్స్ వీడియోస్ని సెర్చ్ చేయొచ్చు. హెర్బ్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి హిందీలో కావచ్చు లేదా ఇంగ్లీష్లో కావచ్చు. వాళ్ళు కంప్లీట్గా కోర్స్ అయి ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ పెడుతున్నారు ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ని కూడా చూసి మీరు మీరు డైరెక్ట్గా ఏం చేసుకున్నా చేసుకోవచ్చు. అయినా కానీ ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ అనిపించింది. అలా యూట్యూబ్లో చూసి చేసేసాను అక్క, ఇప్పుడు ఏం చేయాలి అని ఆ అమ్మాయి అడిగితే ఏం చేస్తామండి, మేకప్తో కొంతవరకే కవర్ చేయగలుగుతాం, కొంతవరకే ఆ బ్యూటీ అనేది మనము డెవలప్ చేయగలుగుతాం. తర్వాత తన బ్యాక్ నెక్ని నేను ఎన్ని కన్సీలర్స్ అని ఎన్ని కలర్ కరెక్టర్స్ అని అప్లై చేసి కవర్ చేయగలుగుతాను. సో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అలా వీడియోస్ చూసేసి మనల్ని మనం డ్యామేజ్ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి తను ఎవరు ఏం చెప్తుంది అండ్ తను అన్ని స్కిన్స్కి పడుతుందని చెప్తుందా చెప్పట్లేదా అన్నీ ఆలోచించుకొని చూసుకోండి. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా అని మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. అండ్ ఫ్రెండ్స్ దీన్ని మీరు ప్లీజ్ పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా అస్సలు తీసుకోకండి. నేను నాకు తెలిసిన ఒక విషయాన్ని ఒక అమ్మాయి సఫర్ అయింది కాబట్టి ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఒక విషయం ఏదైనా షేర్ చేయాలి అంటే అసలు ఇంతవరకు నా వీడియోస్లో ఇలాంటివి నేను ఎప్పుడూ షేర్ చేయలేదు ఫ్రెండ్స్. నేనేంటంటే నాకు తెలిసిందే మీతో షేర్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ ఉంటాను. బట్ నేను కళ్ళతో చూశాను కాబట్టి నా వల్ల కాలేదు ఫ్రెండ్స్. ఇంకెవరైనా అలా కాకూడదని నేను ముందే మీతో షేర్ చేసుకుంటున్నాను. రేపు మీరైనా సరే ఈవెన్ నా వీడియోస్ అయినా సరే మీరు చూసేసి చేసేసుకోమని నేను చెప్పట్లేదు. మేకప్ అనేది నేను మీ కళ్ళ ముందే చేస్తాను. సో నేను అంతా వేసుకున్నాక ఎలా ఉంటాను, వేసుకోకముందు ఎలా ఉంటాను మీ కళ్ళ ముందే మీకు అంతా కనిపిస్తుంది కాబట్టి మీరు చూస్తున్నారు. ఈవెన్ ఫేస్ ప్యాక్స్ అయినా కానీ నేను ఒక్కొక్క దాంట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది వాడండి, ఇది వాడదు అండ్ ఫేస్ని ఇలా క్లీన్ చేసుకోండి, ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రొఫెషనల్సే ఇలా చెప్పగలుగుతారు అని నేను చెప్పగలుగుతున్నాను గ్యారంటీగా. బికాస్ వాళ్ళు ఏ టెన్షన్ తీసుకోదలుచుకోరు. ఎందుకంటే ఎవరికో ఏదో అయిపోయింది అంటే వీళ్ళకి చెప్పిన వాళ్ళకే కదా టెన్షన్. ఇప్పుడు నా వీడియోస్ మీరు చూస్తున్నారు, మీరు ఏదో చేసేస్తే మీకు ఏమైనా అయిందంటే మళ్ళీ రేపు నాకు కదా టెన్షన్. సో అందుకే ముందే చెప్తాను ఇది 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 ఇలా మీకు పడితేనే చేసుకోండి, లేకుంటే పడేయండి వదిలేయండి. అందుకే కాస్తనే మిక్స్ చేసుకోండి. ఈవెన్ నేను ఫేస్ సీరమ్స్ కూడా మీరు మిక్స్ చేసుకుంటే ముందు కొద్దిగానే మిక్స్ చేసుకోండి, మీకు పడితేనే తర్వాత హెవీగా ఎక్కువ కావాలంటే మిక్స్ చేసుకోండి అని కూడా చెప్పాను. సో ఎవరైనా కానీ కామన్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బాగా చూసి ఆ పర్సన్ ట్రై చేశారు ఓకే తనకు పడింది ఓకే మీకు పడుతుందో లేదో మీరు టెస్ట్ చేసుకొని అండ్ మీ గురించి మీ స్కిన్ గురించి మీరు ఆలోచించి వీడియోస్ చూసినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఏర్పడ్డా చూసేసి చేసేసుకోకండి, మీ స్కిన్ని డ్యామేజ్ చేసుకోకండి. ఇది నా రిక్వెస్ట్ అంతే ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మేకప్ వీడియో చూపించాను అండ్ నేను కుక్కట్పల్లి జెయింట్ దగ్గర షాపింగ్ చేసింది ఏం తీసుకున్నానని చూపించాను అండ్ నాకు బాధ అనిపించిన ఒక విషయం మీతో షేర్ చేసుకున్నాను. That's it. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏం వీడియోస్ చూడాలన్నది ఫర్దర్గా మేకప్ గురించా, స్కిన్ కేర్ గురించా, హెయిర్ కేర్ గురించా అది కూడా నాకు చెప్పండి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇలాంటివి కొన్ని కళ్ళ ముందు చూశాను కాబట్టి నాకు కూడా చాలా భయము అండ్ టెన్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఏది యూజ్ చేసినా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అండ్ మీరు కామెంట్స్లో మీ స్కిన్ టైప్ని నాకు చెప్పి మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మేకప్ గురించి అనుకోండి, అప్పుడైనా సరే మీ స్కిన్ టైప్ నాకు చెప్పండి. లైక్ మాది సెన్సిటివ్ స్కిన్ అక్క మాకు ఏ మేకప్ బాగుంటుంది మీరు చెప్పండి అని. సో అలా మీ స్కిన్ గురించి మీ హెయిర్ గురించి మీ హెయిర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి ముందు చెప్పి మీరు ఏం చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీ అందరి కోసం నేను వీడియోస్ చేస్తాను. సో ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్. మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అంటిల్ దెన్ బై బాయ్.